నన్ను ఎందుకు కిడ్నాప్ చేశారో నా గురించి మీకు తెలియదు అనుకుంటాను. నా ఫ్రెండ్స్ అందరు అవెంజర్స్, వాళ్ళందరితో చెప్పానంటే ముక్కు పగిలిపోతుంది ఒక్కొక్కడికి. ఒరే పిల్ల బచ్చాగా మర్యాదగా సైలెంట్ గా అయితే ఉండవు. గుడతలాగా ఎంతనో గానీ ఎంత నోరేసుకుని అరుస్తున్నావురా, ఇంకోసారి అరిసావంటే డెబ్బ పగిలిపోతుంది నీకు. నాయన నా టైం బాగోక మీ దగ్గర ఇరికిపోయానరే, ఎవరైనా వచ్చి నన్ను కాపాడండి. మా ఓలా షించాన్ గాన్ని తెచ్చేసినట్టున్నారు, వెంటనే ఆ షించాన్ గాన్ని పార్సిల్ చేసి ఎవరికి నమ్మియాలి. అసలు 6 నెలల నుండి సరుకైతే సప్లై అవ్వకుంటుంది, పైసలు కూడా చేతిలో లేవు. ఒరే పిల్ల బచ్చ షించాన్, ఇప్పటికైనా మా పవర్ ఏంటో తెలిసిందా? లాస్ ఏంజెల్స్ లో మా పేరు చెప్తే అందరు ఉనుక్కొని చేస్తారా? నువ్వేంట్రా, నీ తల మీద బొచ్చు ఉడికించాడ్రా, ముష్టిత్తుకున్న ముళ్ళ పందిలాగా ఉన్నావు. ఈ చూడు, స్లీవ్ లెస్ టీషర్ట్ వేసి సికిందల్లా ఫీల్ అయిపోతుంది. అబ్బా ఒళ్ళంతా పచ్చబొట్లు ఒకటే. ఎరా నువ్వు ఎప్పుడు జీవితంలో అసలు నవ్వేవా? నోట్లో మేకు మేకు పెట్టుకున్నట్టు ఇలాగుంటావు. ఎరా పుట్టినా ఎలా, నీకు ఎంత ధైర్యం ఉంటే నా ఎదురుగా నా మీద జోకులేస్తావురా? చిన్న పిల్లాడమని వదిలేస్తే బాగా ఎక్కువ చేసావురా షించాను. సాయంత్రం అయ్యేసరికి నిన్ను పార్సిల్ చేసి అమ్మాయికి పోతే నా పేరు అసలు మున్నాబాయే కాదు. పిల్లలు వీళ్ళని బాగా కొట్టారు, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి బెంటన్ సెవెన్ కమెంట్ చేయండి. బెంటనా నన్ను వచ్చి కాపాడన్న వీళ్ళని కిడ్నాప్ చేశారు, ప్లీజ్. ఆహా మార్నింగ్ పూట ఫిషింగ్ చేస్తే ఎంత హాయిగా ఉంటది, ఈ రోజు ఎలాగైనా పెద్ద చేపను పట్టాలి. షించాన్ అయితే కిడ్నాప్ చేశారు, వెంటనే షించాన్ అయితే కాపాడు. షించాన్ అయితే కిడ్నాప్ చేశారు, లొకేషన్ అయితే దొరికింది. ఏంటి ఆమ్నిట్రిక్, షించాన్ అయితే కిడ్నాప్ చేశారా? ఓ నో, నేను వెంటనే వెళ్ళి షించాన్ అయితే కాపాడాలి. ఒరే షించాన్, నువ్వేం భయపడకు, ఈ బెంటనిసన్ అయితే వస్తున్నాడు. ఇది మళ్ళీ హ్యాండ్ ఇచ్చింది, జట్రేగా మార్చమంటే స్వాంపైర్ గా మార్చింది. ఫోన్లో ఏదో ఒకటే. మొత్తానికి షించాన్ కిడ్నాప్ చేసిన ప్లేస్ కి అయితే వచ్చేసాను. రే మర్యాదగా షించాన్ అయితే వదిలేండి, లేంటే ఒక్కొక్కరు నా చేతిలో చావు దెబ్బ అయితే తింటారు. ఆడిపోతే ఏడు, ఈడిపోతే ఆడు. ఈ పిల్ల బచ్చాగానే కాపాడడానికి ఇంకెంత మంది వస్తారా? ఇక లాభం లేదు, వీళ్ళకి స్వాంపైర్ దెబ్బ ఏంటో చూపించాల్సిందే. ఇది కొద్ది తీసుకోరా. ఎంత ధైర్యం ఉంటే షించాన్ కిడ్నాప్ చేస్తారు? అసలు షించాన్ ఎవరో తెలుసా? అవెంజర్స్ లో ఒక టీమ్ మెంబర్. ఈ రోజు నుండి లాస్ ఏంజెల్స్ లో అందరూ హ్యాపీగా పడుకుంటారు. ఎందుకో తెలుసా, నేను మీలాంటి గ్యాంగ్లని ఎగరగొట్టేయబోతున్నాను. ఇక నుండి చిన్నపిల్లల్ని కిడ్నాప్ చేశారంటే మాత్రం మీ నా చేతిలో చావు దెబ్బ అయితే తింటారు. అన్నా బెంటనన్న, వీళ్ళంతా నా ఒళ్ళు అయితే వాళ్ళ కొట్టేశారన్నా. ఏటన్నా ఇంత లేట్ గా అయితే వచ్చావు, నా ఒళ్ళలో పట్టేసినాయి. పదన్నా ఇంటికి వెళ్ళి జ్యూస్ అయితే తాగుతాము, చాలా నొప్పిగా ఉంది. కొంచెం ఓర్చుకోరా షించాను, మనం వెంటనే ఇంటికైతే వెళ్ళిపోతాం. నీకు మంచి ఎనర్జీ డ్రింక్ అయితే ఇస్తాను, అప్పుడు నువ్వు బాగా ఎనర్జీగా అయితే తయారవుతావు. అమ్మయ్యా మొత్తానికి ఇంటికి వచ్చేసాం వెంటనే. నువ్వు గ్యాంగ్ అయితే భలే చెదకొట్టావు, ఇంకా మన లాస్ శాంటోస్ లో ఏ సమస్యలు అయితే ఉండవు. నేనైతే వచ్చేసాను, నా పేరే కింగ్ సార్కోని. నేను ఈ లాస్ శాంటోస్ నగరాన్ని నా రేడియేషన్ తో నింపడానికి అయితే వచ్చాను. లాస్ శాంటోస్ ప్రజల్లారా, నా దగ్గర నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించండి. ఈ మాన్స్టర్ ని నేను కంట్రోల్ చేయగలిగితే నేను అనుకున్న పని సాధ్యం అవుతుంది. నేను వెంటనే వెళ్లి నా మాన్స్టర్ నైతే కంట్రోల్ చేస్తాను. మొత్తానికి ఈ డ్రాగన్ నైతే నేను లొంగ తీసుకున్నాను. డ్రాగన్, నేను చెప్పింది విను, ఈ సిటీని మొత్తం నాశనం చేసి పారాయి. మా బాస్ చెప్పినట్టు ఈ సిటీని మొత్తం నేను ధ్వంసం చేసి పారేస్తాను. హలో బెంటనిసన్, టీవీ అయితే ఆన్ చేయండి. సిటీలోకి ఒక డ్రాగన్ వచ్చి సిటీ మొత్తాన్ని నాశనం చేస్తుంది, దాంతో పాటు ఆ డ్రాగన్ ని కంట్రోల్ చేసేవాడు కూడా వచ్చాడు. వెంటనే మమ్మల్ని కాపాడండి ప్లీజ్. షించాన్ వెంటనే నాతో రా, వెంటనే మన న్యూస్ ఛానల్ వేసి న్యూస్ అయితే చూడాలి. సముద్రంలో ఉన్న డ్రాగన్ అయితే బయటికి వచ్చింది, తన రేడియేషన్ తో ఈ సిటీని మొత్తం నాశనం చేస్తుంది. బెంటనిసన్, ఈ ప్రమాదం నుంచి మీరే మమ్మల్ని కాపాడాలి. మా ప్రజల ప్రాణాలన్నీ మీ చేతిలోనే ఉన్నాయి, వెంటనే రండి. ఒరే షించాన్, నేనైతే మాన్స్టర్ అంతం చేయడానికి వెళ్తున్నాను, నువ్వు ఇంటిని జాగ్రత్తగా అయితే చూసుకో. నేను ఎలాగైనా నా ప్రజలను అయితే కాపాడాలి. ఆమ్నిట్రిక్స్, నన్ను వెంటనే జట్రేగా అయితే మార్చు. ఆమ్నిట్రిక్స్ ఎప్పుడు నా మాట వినట్లేదు, మళ్ళీ నన్ను స్వాంపైర్ గానే మార్చింది. ఈ ఏలియన్ ఎందుకు ఇన్నిసార్లు వస్తుందో నాకు అర్థం కావట్లేదు. ఏదో ఒకటి, వెంటనే నేను వెళ్ళి ఆ డ్రాగన్ అయితే నేను అంతం చెయ్యాలి. మొత్తానికి ఆ డ్రాగన్ ఉన్న ప్లేస్ కి అయితే వచ్చేసాను, ఇప్పుడు అటో ఇటో తేలిపోవాలి. ఓరి నాయన, నేను అనుకున్న దానికన్నా ఇది చాలా పెద్దగా ఉంది, నేను దీన్ని ఎలా అంతం చేయాలో అర్థం కావట్లేదు. ఇది తీసుకోవాము, ఇది నా పవర్, నా మీద రివర్స్ తీసుకొట్టేసింది. ఓరి నాయన, ఇది ఇంత పవర్ఫుల్ గా ఉన్నది ఏంట్రా బాబు, అసలు ఎక్కడ నుండి వచ్చిందా ఈ డ్రాగన్? తెలుసు,
నువ్వు ఎన్ని రకాల శక్తులు యూజ్ చేసినా నాకు కనీసం గీత కూడా పడదు. నేను ముందే చెప్పాను కదా, నా దగ్గర అల్ట్రా వైలెట్ రేడియేషన్ అయితే ఉన్నది. నీ ఆమ్నిట్రిక్ శక్తులతో నన్ను ఏమీ చేయలేవు. నేను ఈ సిటీని ఏకం నాశనం చేస్తాను. మా బాస్ చెప్పినట్టే మిమ్మల్ని అందరినీ నేను చంపుతాను. ఇలా అయితే నేను ఓడిపోతాను. ఆమ్నిట్రిక్స్ వెంటనే శించాను మెసేజ్ అయితే పంపు. శించాను నాకైతే వచ్చి హెల్ప్ చెయ్యు. సరిపోదు ఇంతకి బెంటనీసన్ ఎక్కడ ఉన్నాడు అబ్బా? నాకు అర్థం కావట్లేదు. వెంటనే బెంటనీసన్ అయితే నేను కనిపెట్టాలి. రే ఎవరన్నా కలుగుతున్నాడు బాబు, నా బుర్ర బాధలు కొట్టాడు రా బాబు. రే ఇంతకి ఎవరన్నా నువ్వు నన్ను ఎందుకు కాల్చుతున్నావు? నేను దీనికి ఎన్ని పవర్స్ చూసినా కనీసం దీని ఒంటి మీద ఒక గీత కూడా పడట్లేదు. దీనికి అసలు ఏం చేస్తే అంతమవుతుంది? ఇదేంటిది, కరెంట్ షాక్ తో దాని పవర్ అయితే తగ్గుతుంది. ఊరి నైనో నా ఆమ్నిట్రిక్స్ లో ఛార్జింగ్ అయితే అయిపోయింది. ఇది ఎప్పుడు సరైన సమయంలోనే హ్యాండ్ ఇస్తుంది. ఆమ్నిట్రిక్స్ నన్ను మాన్స్టర్ లాగా అయితే మార్చు, చాలా పెద్ద ఏలియన్ గా అయితే మార్చు. ఏహే నేనైతే గోడ్జిల్లాలా మారిపోయాను. ఆమ్నిట్రిక్స్ లో కొత్త అప్డేట్ అయితే వచ్చినట్టు ఉన్నది. నన్ను గోడ్జిల్లాలాగా మార్చేసింది. నువ్వు ఎన్ని రూపాలుగా మా అన్న నా నుండి తప్పించుకోలేవు. మా బాస్ చెప్పినట్టు నిన్నేకం విసిరి పారేస్తాను. ఎవరిని ఎవరు విసిరేస్తారు ఇంకా సేపట్లో తెలుస్తుంది. ఇదిగో తీసుకోరా, ఈ ఊరు వదిలి పారిపోయి ఇక్కడ నుండి. ఇప్పుడు నా అసలైన పవర్ అయితే చూపిస్తాను. ఈ రేడియేషన్ వల్ల నీ పవర్స్ అన్ని పాడైపోతాయి. ఇక్కడ ఉన్నాను, ఏం చేయలేవు కింగ్ డ్రాగన్. నన్ను వదిలేరా, ఇక నా దగ్గర శక్తులు అయితే లేవు. నేను మరి యుద్ధం చేయలేను. ఒరే నన్ను వదిలేరా బాబు. గోడ్జిల్లా ఈ దెబ్బతో నీ పని అయితే అయిపోయింది. నేను ఇప్పుడు సముద్రంలోకి విసిరిపోతున్నాను. ఇంకెప్పుడు లాస్ సెంటర్స్ నగరానికి అయితే రావద్దు. ఒరే బెంటనిసన్, ఇంకెప్పుడు ఎక్కడికైతే రాను, నేను సముద్రంలోనైతే ఉంటాను. ఏహే మొత్తానికి గోడ్జిల్లాని అయితే అంతం చేశాను. ఈ బెంటనిసన్ తో పెట్టుకుంటే ఇలానే ఉంటది. ఇక ఈ సిటీని ఎవరు ఏమి చేయలేరు. ఒరి నాయన మళ్ళీ నాకు ఆమ్నిట్రిక్స్ అయితే దెబ్బేసింది. మళ్ళీ ఛార్జింగ్ అయితే అయిపోయింది. వామో అమ్మయ్యా, నీటిలో అయితే పడ్డాను. బయట పడితే బుర్ర బద్దలైపోతును. మొత్తానికి లాస్ శాంటోస్ ని మళ్ళీ కాపాడాను. ఈ బెంటనీసన్ ఉన్నంత వరకు ఈ లాస్ శాంటోస్ కి ఎటువంటి ప్రమాదం అయితే జరగదు. అరే శించాను, వాడిని సముద్రంలో తీసుకెళ్లి లేజర్ తో అంతం చేసి మొత్తానికి ఆ డ్రాగన్ నిన్ను ఎనప ముక్కలోనైతే అంతం చేసేసాము. లాస్ సెంటర్స్ మరి ఇంకేం ప్రమాదం అయితే లేదు. వెంటనే మన ఇద్దరం అయితే గెలిచాము. ఈ సందర్భంలో నాకు పార్టీ అయితే ఇవ్వు. మన ఇద్దరం కలిసి ఆ రాక్షసుని అంతం చేసాము. అవును శించాను, మనం ఆ రాక్షసుని అయితే అంతం చేసాము. పిల్లలు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి శించాను బెంటన్ ఫ్రెండ్స్ ఎంత మంది ఉన్నారో కామెంట్ సెక్షన్ లో అయితే రాయండి. వచ్చే వీడియోలో అయితే మనం అందరం కలుసుకుందాము. వెళ్లే ముందు యూట్యూబ్ గేమ్ ఎక్స్ తెలుగు ఛానల్ కి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.